हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। నేను ఈ రోజు మీకు ఫుల్ మక్కని తెలుసు కదండి మీకందరికి తామరపు గింజలు అంటారు వీటిని వెయిట్ లాస్ అవడానికి చాలా యూస్ అవుతుంది ఇది। దీంతో ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి, చాలా ఈజీ, తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు। దీంతో స్నాక్ తర్వాత కర్రీస్ పాయసం కూడా చేయొచ్చండి। నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీకు ఖచ్చితంగా। ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాం, లెట్స్ స్టార్ట్ వీడియో అండి। స్టవ్ పై పాన్ పట్టేసి స్టవ్ వెలిగించుకుందాం। పాన్ వేడవాలండి, పిల్లలు వస్తారు కదా ఈవినింగ్, వాళ్ళకు ఏదైనా స్నాక్ ఐటమ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఇది చేసియొచ్చు, ఇష్టపడతారు, చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా 5 మినిట్స్ లోపల ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఎలా చేయాలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। पैन वेड़ी आई वेक थ्री फोर टेबल स्पून अच्छे चालू चाली आई हीटी आई हीटी इंदो फूल मकानी फ्रई वे ईजी फ्रई अता है। అలాగే దీంతో పాటు కరివేపాకు కూడా వేసుకుందాం, రెండు కలిపి ఫ్రై చేసుకుందాం। కొంచెం లైట్ రుబ్బుతామంటే చాలు, పిన్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లైట్గా గోల్డెన్ రావాలి అంటే। ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఉంది। కలుపుతూనే ఉండాలి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। కొంచెం లైట్ కలర్ నేను చూపిస్తాను, కలర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అవుతుంది, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు। వెళ్ళిపోయినాయండి చాలు, ఎలా అంటే చూడండి నేను చూపిస్తాను, ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నప్పుడు క్రిస్పీగా సౌండ్ రావాలి। స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, కొంచెం అంటే కొంచెం లైట్గా ఉప్పు పసుపు ఉప్పు ఒక రెండేళ్ళకి వచ్చేంత ఉప్పు అండి, అలాగే చిన్నపిల్లలకు వేస్తున్నాం కాబట్టి కారం కూడా చాలా తక్కువ, అలాగే ఒక హాఫ్ స్పూన్ అంత ఆమ్చూర్ పొడి, ఆమ్చూర్ పొడి కొద్దిగా ధనియాల పొడి అండి వేసి కలుపుకోవాలి, దాన్ని ఆ వేడిపైనే కలుపుకోవాలి। ఎవరైనా తినొచ్చు, నేను మాత్రం చిన్నపిల్లలకు చేసినా కాబట్టి కొంచెం ఆమ్చూర్ పొడి ఇవన్నీ కారము ఇవన్నీ తగ్గించేసానండి, పెద్దవాళ్ళు తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। సినిమా చూసేటప్పుడు అయినా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది। అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం। ఓకే అండి, రెడీ మీకోసం పూల్ మక్కానితో స్నాక్ ఐటమ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు చేసి ఇవ్వచ్చు, మనం సినిమా చూసుకునేటప్పుడు కూడా ఇలా చేసి తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి। 5 మినిట్స్ లోపలనే బయట ఫుడ్ ఇప్పుడు తినొద్దని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి ఇలా హెల్దీ ఫుడ్, ఇది వెయిట్ లాస్ అవుతుంది, అందరు తినొచ్చు, చిన్నపిల్లలనే కాదు, నేను ఉప్పు పసుపు కారం ఇవన్నీ కొంచెం చిన్నపిల్లలకు కాబట్టి తగ్గించి వేశాను, మీరు కావాలనుకుంటే స్పైసీ కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి, టేస్టీ అండ్ హెల్దీ, 5 మినిట్స్లో చేసుకోవచ్చండి। ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకే వస్తాయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।